Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan paya hatatuga, ee prema enduko BJP, TDP, ummadi nayakudokaina, YCP prabhutvanni blackmail chestunadu. Adentante పోలీస్ అధికారుల చేష్టల్ని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, తగిన సమయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని, ఏమాత్రం మార్పు లేకుండా ఇదే మాటతో ఆయన 3 ఏళ్లుగా బెదిరిస్తూనే ఉన్నారు. అయ్యా, ఆ హెచ్చరికలకు కార్యరూపం ఇవ్వండి అంటే మాత్రం పత్తా లేకుండా పోతున్నాడు. ఇంతకు ఆ నాయకుడెవరో ఆంధ్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు ఆయన వెంట హచ్చుకుక్కలా తిరిగాడు. చంద్రబాబు అధికారం కోల్పోగానే వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యాడు. అంతవరకు చంద్రబాబుకు కుడి ఎడమ భుజాలుగా పేరొందిన సుజనా చౌదరి, సీఎం రమేష్ నాయుడు ఒక్కసారిగా పార్టీ మారడంతో టీడీపీ శ్రేణులకు మైండ్ పోయింది. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యాననే కృతజ్ఞతతో మరో కారణం తెలియదు, కానీ రుణం తీర్చుకోవాలని అనుకున్నట్టున్నాడు. సీఎం జగన్ను బెదిరించడానికి పవన్ కళ్యాణ్ను అడ్డుపెట్టుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్పై రెక్కీ జరిగిందట. దానికి జగన్ ప్రభుత్వం కారణమన్నట్లు ఆరోపించడం టీడీపీ, బీజేపీ నేతలకే చెల్లింది. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్పై రెక్కీ నిర్వహిస్తారా అని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రశ్నించడం గమనార్హం. వైసీపీ కార్యకర్తల్లా మారిన పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ఆయన మరోసారి హెచ్చరించడం విశేషం. గత 3.5 ఏళ్లుగా ఈ రకంగా ఆయన చేసిన హెచ్చరిక ఎన్నోసారో ఒకసారి సీఎం రమేషే లెక్క చెబితే బాగుంటుంది.